ఇవాళ జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం. అంటే జాతీయ వినియోగదారులకు కూడా ఒక చట్టం ఉందని చెప్పేసి కూడా చాలామంది తెలియదు. మరి ఆ చట్టం ఎలా పనిచేస్తుంది, ఆ చట్టంలో ఉన్న అంశాలు ఏంటి అనేది ఇవాళ వాటిపై చర్చించడానికి మనతో సీనియర్ పాత్రికేయులు కొమురవెల్లి అంజయ్య గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ, అసలు వినియోగదారులకంటూ ఒక చట్టం ఉందని, అసలు ఆ చట్టం ఎలా పనిచేస్తుంది అనేది కూడా చాలామందికి అవగాహన లేని పరిస్థితి. సార్, ఈ చట్టం ఎలా పనిచేస్తుంది, ఆ చట్టం ఎప్పుడు వచ్చింది? జాతీయ వినియోగదారుల హక్కుల చట్టం 1986లో వచ్చింది. అప్పుడు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వినియోగదారుల ఫోరంలు అనేవి ఏర్పాటు చేసేవారు. దాన్ని 2019లో ఆ చట్టంలో కొన్ని మార్పులు చేశారు. మారిన చట్టం ప్రకారం 2020 జూలై 20లో అది అమల్లోకి వచ్చింది. సార్, వినియోగదారులకంటూ ఈ చట్టం తీసుకురావాల్సిన ఆవశ్యకత ఏమి ఏర్పడింది అంటారు? అంటే వినియోగదారు ఒక వస్తువు కొన్నా, ఒక సేవ పొందినా, అంటే సేవ అంటే వైద్య సేవ కావచ్చు, రకరకాల సేవలు ఇందులోకి వస్తాయి. రకరకాల వస్తు కొనుగోలు విక్రయాల సందర్భంగా ఎవరైతే వస్తువు కొన్నారో వాళ్ళు దానికి సంబంధించిన రసీదు తప్పనిసరిగా తీసుకోవాలనేది నిబంధన. రసీదు తీసుకోకుండా మనం వినియోగదారుల ఫోరంలో కానీ ప్రస్తుతం ఉన్న కమిషన్లో కానీ కేసు వేయడానికి వీలు కాదు. ఎందుకంటే నువ్వు తీసుకునే రసీదే నీకు సాక్ష్యంగా ఉంటుంది. వస్తువు నాణ్యత లోపించినప్పుడు లేదా సేవల్లో నాణ్యత లోపించినప్పుడు, సేవల్లో లోపాలు కనిపించినప్పుడు కేసు వేయడానికి ఇవి అవకాశం కల్పిస్తాయి. అంటే సార్, ఈ 2020లో కూడా ఇప్పటి వరకు చాలా వరకు ఈ రసీదులు లేకుండానే ఇవి ఈ వినియోగదారులు అనేది రసీదులు తీసుకుంటా ఉంటారు కదా సార్? అంటే రసీదులు కూడా ఇవ్వరు, అంత పకడ్బందీకి ఏముండదు ఇప్పటికి. అంటే వస్తువులను విక్రయించేవారు బిల్లులు ఇవ్వాలనేది మొదటి నుంచి చట్టంలో ఉంది, కానీ అది అమలు రీత్యా లేదు. కారణాలు అనేకంగా ఉంటాయి. గ్రామాల్లో చిన్న చిన్న దుకాణాలు ఉంటాయి, వాళ్ళకి బిల్ బుక్లు ఉండవు. ఆ దుకాణానికి పేరున్నా బోర్డున్నా అది మన చట్ట ప్రకారం అనుమతి పొందింది కాకపోవచ్చు. అంటే కమర్షియల్ ట్యాక్స్ వారి నుంచి అనుమతి తీసుకోవాల్సిన నిబంధన అన్నీ అమలు చేయకపోవచ్చు. ఎందుకంటే చిన్న చిన్న దుకాణాలు అవి ఇవన్నీ ఏం చేయలేవు. వాటిలో ఏమైనా వస్తువు కొన్నా కానీ మనం బిల్లు ఇవ్వరు, అసలు వాడి దగ్గర బిల్ బుక్కే ఉండదు సార్. అంటే అట్లాంటి దుకాణాల్లో కొనుగోలు చేసిన వినియోగదారులు కంప్లైంట్ చేసేంత పరిస్థితులు కూడా ఉండవు. అంటే గ్రామాల్లో చాలా వరకు తక్కువ విజ్ఞానం, ఈ చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండడం వల్ల వారికి ఉన్న లోపాలు కేసు వేయడానికి కావచ్చు. కానీ వస్తువులో నాణ్యత లేకపోతే మాత్రం వాళ్ళ దుకాణదారును నిలదీసినంతగా పట్టణాల్లో నిలదీయరు. నిలదీస్తాడు, వాడికి ఉన్న అవసరమైన లబ్ధిని పొందుతాడు వాడు అక్కడ, లేకపోతే గల్లాబట్టి గుంజినంత పని కూడా చేయొచ్చు. కార్పొరేట్ అంటే కార్పొరేట్ సూపర్ మార్కెట్లలో అయితే, అంటే వాళ్ళు ఇంకా విలేజ్లో మీరు చెప్తున్నట్టుగా వాళ్ళు నిలదీస్తారు, అంటే డైరెక్ట్ వాళ్ళకి కావాల్సింది ఏదో వాళ్ళు మళ్ళీ సరుకులు తీసుకుంటారు. అసలు పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లలో చదువుకున్న వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి. ఏదైనా నాణ్యత లోపిస్తే ఏదో చిన్న గొడవ పెట్టుకోవడం, సరేలే వాళ్ళ బిజీ లైఫ్లో అక్కడే వదిలేసి ఏదైనా చేసుకుని మళ్ళీ వదిలేయడం. అంటే వాళ్ళు కూడా కన్జ్యూమర్ కోర్టుకు వెళ్ళాలి, అసలు మనకు ఈ హక్కుల పరిరక్షణకు ఒక చట్టం ఉందని చెప్పేసి అంత దూరం ఆలోచించే పరిస్థితి కూడా లేదు. దాని మీద పూర్తి స్థాయిలో ఈ అవగాహన నిర్వహించకపోవడం ఏమంటారా దీనికి కారణం? అంటే ప్రభుత్వం ఏదైనా చట్టం తెస్తే దాని పట్ల ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అంటే ప్రభుత్వ యంత్రాంగానిది. ఆ యంత్రాంగం అవగాహన కల్పించడం కోసం రకరకాల సూచనలు ప్రభుత్వం చేసింది, కానీ అమల్లోకి వచ్చేసరికి చాలా సమస్యలు ఉన్నాయో లేక అధికారుల నిర్లక్ష్యమో మనకు ప్రత్యక్షంగా మాత్రం చాలా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి నెల తహసీల్దార్ స్థాయిలో ఒక గ్రామంలో లేదా పట్టణంలో, అలాగే రెవెన్యూ డివిజన్లో జిల్లా కేంద్రంలో వినియోగదారుల హక్కులకు సంబంధించిన దినోత్సవం నిర్వహించాలి. ఎన్ని చోట్ల నిర్వహిస్తున్నారనేది ఆ ప్రశ్న వేసుకుంటే అది రికార్డుల్లో ఉంటే ఉండొచ్చు, కానీ అమల్లో మాత్రం కనిపించడం లేదు. వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం కొన్ని సంఘాలు ఏర్పాటయ్యాయి. అంటే జిల్లా స్థాయిలోనో పట్టణాల స్థాయిలోనో ఉన్నాయి కొన్ని, కొద్దో గొప్ప. అవి కొంతమేర కృషి చేస్తున్నా వాటి కృషి పూర్తి స్థాయిలో అందరికీ అందేంత పరిధి లేదు. అంటే వాటి పరిధి కొద్దిగానే ఉంది. అంటే వాళ్ళు స్వచ్ఛందంగా పనిచేయడం కొంత
ఆ పనిచేసే తీరు కూడా పూర్తి స్థాయి సమయం కేటాయించలేని స్థితిలో ఉండడం ఇందుకు కారణం. అయితే ప్రభుత్వాలు విస్తృత ప్రచారం కల్పించాల్సిన బాధ్యతను ఇప్పటికైనా కొనసాగించాలి. 1986 చట్టం అమల్లోకి వచ్చినప్పుడు ఏవైతే జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాల్లోనే వినియోగదారుల ఫోరంలు ఏర్పాటు చేశారు. ఒక న్యాయమూర్తి లేదా రిటైర్డ్ న్యాయమూర్తిని దాంట్లో జడ్జిగా నియమించారు. సభ్యులుగా స్వచ్ఛంద సంస్థలు లేదా న్యాయవాదులు ఇట్లాంటి వాళ్ళని ఏర్పాటు చేశారు. సార్ వాళ్ళ కాలపరిమితి ఎట్లా ఉంటుంది? వాళ్ళ కాలపరిమితి 4 సంవత్సరాలు. 65 సంవత్సరాల లోపు వారినే నియమించాలనేది ఒక నిబంధన ఉంది. ఇక్కడే ఒక అంశం, వాళ్ళంటే ఈ స్వచ్ఛందంగా చేయడం వల్ల కొంచెం ఇట్లాంటి న్యాయం జరిగే విషయంలో జాపం జరగడం, ఉండి నిర్లక్ష్యం ఇవంటివి జరుగుతాయి. స్వచ్ఛందం కాకుండా ప్రభుత్వమే పకడ్బందీగా నిర్వహించే అవకాశం లేదా దీంట్లో? ప్రభుత్వమే పకడ్బందీగా నిర్వహించడం అంటే అది ఒక కోర్టు మాదిరిగా మారిపోతుంది అనేది ఒకటి ఉంది. ఇది వినియోగదారుల కమిషన్లో ఏవైతే తీర్పులు వస్తాయో, రాష్ట్ర స్థాయి కమిషన్లో తీర్పు వస్తే అది కోర్టుల్లో మనం అప్పీల్ చేసుకోవడానికి వీల్లేదు. జిల్లా స్థాయి ఫోరంలో జిల్లా స్థాయి ఫోరం లేదా ప్రస్తుతం అంటున్న కమిషన్లో వచ్చే తీర్పుపై జిల్లా స్థాయిలో మనం కోర్టులో వేయడానికి కూడా అధికారం లేదు. రాష్ట్ర స్థాయి కమిషన్కే ఫిర్యాదు చేసుకోవాలి, తప్పితే హైకోర్టుకే వెళ్ళాలి. ఈ సందర్భంలో చాలామంది ఈ హక్కుల్ని వినియోగించుకున్న వాళ్ళు ఉన్నారు. వినియోగించుకున్న వాళ్ళు చాలామంది అని ఎందుకంటున్నామంటే వారి గురించి ప్రచారం జరగడం వల్ల చాలా కనిపిస్తున్నారు. వాస్తవానికి మా జనంతో పోలిస్తే మాత్రం వారి సంఖ్య వేళ్ల మీద లెక్కించదగినదే. సార్ వ్యవస్థలు ఉండవు, అట్లాంటి వ్యవస్థ అనేది ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంది. వాటితో పాటు మరొక విషయానికి వస్తే ఈ భేదావులు కూడా చాలామంది కరెంట్ పొలిటికల్ టాపిక్స్ మీద చర్చలు పెట్టడం, కరెంట్ పొలిటికల్ దాని ఆ విషయం మీద ఎక్కువ కాన్సిడర్ చేస్తారు, కానీ ఏ మీడియా కానీ ఇంకెవరైనా కానీ ఇట్లాంటి చట్టాల మీద ప్రజలకు అవగాహన తెప్పియాలి, ప్రజలకు 4 విషయాలు చెప్పాలని చెప్పేసి ఎందుకు సార్ ఇట్లాంటి చట్టాల మీద అంత పూర్తి చాలా అవగాహన కనిపించదు? ప్రభుత్వం చేయదు, పోనీ మేధావులు కూడా ఆ ప్రయత్నం చేస్తున్నట్టుగా నాకైతే ఇక్కడ కనిపించదు. చాలా చట్టాలు కూడా మీరు అంటున్నట్టు ప్రజలకు అందుబాటులో తెలియకపోవడం, అవగాహన లేకపోవడం పెద్ద కారణం. అంటే భారతదేశంలో నిరక్షరాస్యత ఎక్కువే. మనం ఏం చేస్తున్నాం, టీవీ కానీ ఇంకేదైనా పత్రికా ప్రకటనలు కానీ ఇంకేమైనా చూస్తుంటే సెలబ్రిటీలుగా ఉన్న తారలు కానీ క్రీడాకారులు కానీ రకరకాలుగా ప్రచారం చేస్తుంటున్నారు. వస్తు వినియోగంపై వాటిలో లేని పోకడలన్నీ ఉన్నట్టుగా చూపిస్తున్నారు. ఒక థమ్సప్ అనేది తీసుకుంటే ఒక నటుడు ఆ థమ్సప్ తాగితే గుట్టలెక్కచ్చు, ఎనీ వండర్స్ చేయొచ్చు అనేది చూపిస్తున్నారు. అలాగే ఇంకొక బూస్ట్ తాగితే ఎవరినైనా ఓడించవచ్చు అని చెప్తున్నారు. ఇలాంటివి ఆచరణలో సాధ్యం కానివి అనేది అందరికీ తెలిసిందే. అయినా అంటే ఒక వస్తువును, ఒక క్రిమిని తీసుకుపోయి భూతద్దంలో చూపిస్తే ఎట్లా ఉంటుందో అలా జరుగుతుంది. సార్ వాళ్ళ యాడ్స్ కోసం లక్షలు కోట్లు కూడా ఖర్చు పెడతారు సార్ వాళ్ళు. అంటే ఒక వస్తువు తయారీకి 10 పైసలు ఖర్చు అయితే దాని ధర 10 రూపాయలు ఉంటుంది. అంటే మిగిలిన 9 రూపాయలు వాడు ప్రచారానికి ఖర్చు చేసి 90 పైసలు లాభం పొందుతున్నాడు. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. చాలా వస్తువు విషయాల్లో ప్రచారమే ప్రధానంగా మారడం వల్ల వస్తువు ధర విపరీతంగా వినియోగదారుని కొల్లగొడుతున్నది. సార్ అంటే ఏదో సినిమాలు చెప్పినట్టు మ్యాటర్ వీక్గా ఉంటేనే పబ్లిసిటీ పీక్లో ఉంటుంది అన్నట్టుగా, అంటే సెలబ్రిటీలతోటి వాళ్ళు చేయించడం. అంటే సార్ వినియోగదారుడు నిజంగా ఇట్లాంటి యాడ్స్ చూసి ఇట్లాంటి ప్రచారాలు చూసి కూడా వినియోగదారుడు వాటి మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయా సార్? చాలా ఉంటాయి. వినియోగదారులు ఒకప్పుడు అంటే ఒక 25 సంవత్సరాల క్రితం బినాకా ఫ్లోరైడ్ అనేది ప్రచారంలో ఉండేది. బినాకా ఫ్లోరైడ్ అని టూత్పేస్ట్ సిలో నుంచి వచ్చే తెలుగు ప్రచారాలలో బినాకా ఫ్లోరైడ్ సమర్పణ అనేది ఉండేది. ఫ్లోరైడ్ అనేది దంతాలను నష్టపరుస్తుంది అనేది కొన్ని సంవత్సరాల తర్వాత తేలింది. మరి దాని మీద ఏం చర్య ఉంది? అదే సంస్థ దాన్ని రూపం మార్చుకొని మరో రూపంలో వస్తుంది. అంటే ఒక పేస్ట్ కానీ ఇంకో వస్తువు కానీ అది ఎంతవరకు వాళ్ళు చెప్పే అంశాలు, వాళ్ళు చూపిస్తున్న సూచనలు కానీ, వాళ్ళు ఆరోగ్యరీత్యా ఇస్తున్న ప్రకటనలు కానీ ఏ మేరకు సరైనవనేది నిర్ధారించాల్సిన బాధ్యత ప్రభుత్వ రంగ సంస్థలది. ప్రభుత్వ రంగ సంస్థలు కరెక్ట్గా సూచించిన తర్వాతనే మార్కెట్లోకి విడుదల చేయాల్సిన అవసరం ఉంది.
అలా చేయకపోవడం వల్ల రకరకాల జరుగుతున్నాయి. మనం కరోనా వచ్చిన సందర్భంలో చాలా సంస్థలు ఇది కరోనాకు మందు అని చెప్తూ ప్రచారం చేసుకొని వ్యాపారం చేసుకున్నాయి. వాటి మీద ఏం చేసిండ్రు కేంద్ర ప్రభుత్వం కానీ సంబంధిత సంస్థ కానీ ఇది సరైనది కాదు అని చెప్పి ఊరుకున్నది తప్ప వాటి మీద కట్టుదిట్టమైన చర్య తీసుకుందా, అలా ప్రచారం చేసిన వాళ్ళని ఏదైనా తీసుకుపోయి జైల్లో వేసిందా, కేసు పెట్టి 10 రూపాయల ఫైన్ వేసిందా అంటే ఏం లేదు. అంటే సూచనల మేరకే పరిమితం అవ్వడం వల్ల వాళ్ళు చాలా మందమైన చర్మం గల వాళ్ళు ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు. వాళ్ళు వీటిని ఏం పెద్ద పెద్దగా పట్టించుకోరు, వాళ్ళ వ్యాపారం చేసుకుంటారు, డబ్బు చేసుకుంటారు అది. సరే, అంటే 1986 టైంలో వచ్చిన చట్టం, సరే వాళ్ళు అంత అవగాహన కల్పించలేకపోయారు, అంత సామాజిక మాధ్యమాలు లేవు, సరే ఏదో జరిగింది. 2020 అమల్లోకి వచ్చింది, 2019 కొత్త చట్టం వచ్చింది, 2020 జూలైలోనే ఆల్రెడీ అమల్లోకి వచ్చింది సార్ ఈ కొత్త చట్టము. సార్ ఇప్పటిదాకా కూడా ఈ చట్టం గురించి మనం చర్చించలేకపోవడం, ఇది సమాజం తెలియకపోవడం, అంటే 2020 టైంలో కూడా ఎందుకు సార్? అంటే ప్రజలకు ఎక్కువ అవగాహన వస్తే ఎక్కువ నిలదీస్తారనే ఉద్దేశం కూడా ఉండదు సార్? అదే అంటే మొదట్లో జరిగినంత కూడా 1986 చట్టం వచ్చిన తర్వాత జరిగినంత ప్రచారం కూడా ఇప్పుడు జరగట్లేదు అనిపిస్తుంది ఒక కొన్ని సందర్భాల్లో. అంటే ఇప్పుడు యాంత్రికత పెరగడం అనేది పెద్ద ప్రమాదకరం అనేది అందరికీ తెలిసిన విషయమే. వినియోగదారులు కానీ వినిమయ వస్తువుల్ని విక్రయించే వారిలో కానీ యాంత్రికతను ఎలా సొమ్ము చేసుకోవాలనేది కంపెనీలు ఇది చేస్తున్నాయి. అంటే మనిషి ఈ వస్తువు తీసుకెళ్తున్నాడు, దాన్ని వినియోగించి అది బాగాలేకపోతే పక్కకు పడేస్తున్నాడు తప్ప దాన్ని పొయ్యి నిలదీసి ప్రశ్నించి దాన్ని తీసుకున్న అప్పటి రసీదును కాపాడి కమిషన్లో కేసు వేయడం ఇవన్నీ వ్యయప్రయాసలతో కూడుకున్నవి కావడం వల్ల వస్తువు చిన్నదిగా అయినా దాని గురించి పట్టించుకోవట్లేదు. వస్తువు ఎప్పుడో పెద్దదై తనకు చాలా భారంగా మారినప్పుడు మాత్రమే కేసులు వేయడానికి ముందుకు వస్తున్నారు. ఆ సందర్భంలో కూడా ఒక జిల్లా కమిషన్ ఉందా, జిల్లా కమిషన్ ఎక్కడ ఉంది, ఆ కమిషన్ ఉంటే వినియోగదారుల కమిషన్ 3 జిల్లాలకు 4 జిల్లాలకు ఒకటి ఉంటే ఒక 10 సార్లు వాళ్ళు వాయిదాలు పడ్డాయనుకోండి, 10 సార్లు తిరగాలంటే ఎంత భారం అవుతుంది. ఇవన్నీ ప్రభుత్వాలు ఆలోచించాలి, వినియోగదారులకు అందుబాటులో కమిషన్లు ఏర్పాటు చేయాలి. అంటే కనీసం ప్రతి జిల్లాకు రెవెన్యూ డివిజన్కు అట్లా ఏర్పాటు చేసినప్పుడు ఎక్కువ కేసులు, ఎక్కువ అవేర్నెస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కరెక్ట్ సార్. అంటే వీటికి ఈ వినియోగదారుడికి వ్యయప్రయాసాలు తగ్గించి అందుబాటులో కనుక ఉండి ఒక ఫోన్ కాల్లో కనుక కంప్లైంట్ చేయగలిగి రిజల్ట్ రాగలిగితే ఖచ్చితంగా వినియోగదారులు కూడా కంప్లైంట్ చేయడానికి ముందుకు వస్తే ఫోన్ కాల్లో అనేది కరెక్ట్ సరైనది కాకపోవచ్చు. ఎందుకంటే ఆ బిల్లును కానీ ఇంకేదైనా కానీ వాట్సాప్లో పంపినా, అంటే ఈ టెక్నాలజీని ఉపయోగించి పంపినా కేసు నమోదు చేసే అవకాశం కల్పించాలి. ఇప్పుడు జూమ్ పద్ధతిలో మనం చాలా కేసులు వాదనలు వింటున్నాం, ఆ పద్ధతిలో వాదనలు వినే అవకాశం కూడా కల్పిస్తే అట్లాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగదారుల కమిషన్లలో ఏర్పాటు చేస్తే కొంత మెరుగయ్యే అవకాశం ఉంది. అది కూడా ఈ టెక్నాలజీ పట్ల అవగాహన ఉన్నవారు వినియోగించుకునే అవకాశం ఉంది, మిగిలిన వారు సామాన్యులు మాత్రం దాన్ని కూడా వినియోగించుకోవడం కొంత కష్టమే. పొలిటీషియన్స్ అంటే పొలిటికల్ ఎన్నికల ప్రచారానికి వాడతారు ఇంత సాంకేతికత, కానీ ఇట్లాంటి వాటికి వాడతారని అయితే నేను అనుకోవట్లేదు సార్ ఎప్పటికీ. అంటే సాంకేతికతను ప్రభుత్వం అందుబాటులోకి తేవాలి సార్. సోషల్ వింగులు, సోషల్ మీడియా వింగులు ఏర్పాటు చేస్తున్నారు సార్ ఇప్పుడు ఈ ఎలక్షన్ ప్రచారానికి. అంటే ఆ స్థాయిలో ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వానికి ఇట్లాంటి వినియోగదారులకి కానీ ఇట్లాంటి ప్రజలకు అందుబాటులో ఉండే సౌకర్యంగా ఉండే టెక్నాలజీని ఎందుకు? అంటే సోషల్ మీడియా వింగులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అని అనలేము. ఎందుకంటే పార్టీలు ఏర్పాటు చేస్తున్నాయి వాళ్ళ రాజకీయ ప్రచారం కోసం, వాళ్ళ లబ్ధి కోసం, ప్రజల్ని మభ్యపెట్టడం కోసం, ఓట్లు దండుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి, రకరకాల ప్రక్రియలు ఫుల్ టైం అమలు చేస్తున్నారు. అంటే ఫుల్ టైం సాలరీస్ ఇచ్చి రన్ చేస్తున్నారంటే వాళ్ళ అవసరాలు, అదొక వ్యాపార పద్ధతిలో చేస్తున్న ప్రక్రియ. వినియోగదారుల కమిషన్ల విషయంలోకి వచ్చే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వమే అమలు చేయాలి. ప్రభుత్వ యంత్రాంగమే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల అందుబాటులోకి, ప్రజల ముంగిట్లోకి తీసుకెళ్ళి వారికి సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉంది, వారికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఆ అవగాహన లోపాన్ని, ఎక్కడ అవగాహన లోపం ఉంది, ఎందుకు ఇది అవుతున్నాయి, ఎన్ని కేసులు వేశారు, ఎన్ని కేసులు తీర్పు వచ్చాయి, ఎన్ని రోజుల్లో తీర్పులు వచ్చినాయి, తీర్పులు రావడానికి ఆలస్యం ఏం, జాప్యానికి కారణమేంది, వినియోగదారుల కమిషన్లలో సరైన న్యాయమూర్తులు, పూర్తి స్థాయిలో న్యాయమూర్తుల నియామకం జరిగిందా, అది రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ, ఇవన్నీ ప్రభుత్వం
యోచించి తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే పూర్తి స్థాయి సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. గ్రేట్. ప్రభుత్వాలు ఎలాగూ మేల్కోవు, ప్రజలే మేల్కొల్పాలి. ప్రజలు వినియోగదారులు కొంచెం అలర్ట్ కావాలి. ఆ అలర్ట్గా ఉన్న వినియోగదారులందరికీ జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవ శుభాకాంక్షలు. సార్ థ్యాంక్ యూ సార్, మీ విలువైన అనాలిసిస్ మాకు అందించినందుకు థ్యాంక్ యూ. నమస్తే, ధన్యవాదాలు.